పాలకూర పేస్ట్, పాలకూర తయారు చేసినటువంటి పేస్ట్. మా నామ సేవములు తహా నేను అలవేరా పేస్ట్ తయారు చేశాను మిక్స్చర్ తోటి. అలవేరా జ్యూస్, ఓకే. మై నేమ్ ఇస్ ప్రణవి. ఏం తయారు చేసావు? పపాయ. పపాయ జ్యూస్, ఓకే. ఎలా తయారు చేసావు? మిక్స్ మిక్స్ చేసావు, ఓకే. నా పేరు సంస్కృతి, నేను 7th క్లాస్ చదువుతున్నాను. క్యారెట్ జ్యూస్ అండ్ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను. ఓకే, క్యారెట్ అండ్ బీట్రూట్, వెరీ గుడ్. నా పేరు వర్ష, నేను 1st క్లాస్ చదువుతున్నాను. కుంకుమ పసుపు వచ్చిన కుంకుమ పసుపు పౌడర్ నేచురల్గా చల్లుకోవడానికి, ఓకే. నా పేరు గిరిజ సారిక, నేను రయన్ సారింగ్ ఫిఫ్త్ క్లాస్. నేను బిఎంపిని తెచ్చాను, ఓకే. ఇది కూడా సాలిడ్ పౌడర్గా మనం వాడుకోవచ్చు. నా పేరు బృందాని, నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను టమాటో పేస్ట్ తెచ్చాను, ఓకే. నా పేరు షెర్వాణి, నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను బనానా పేస్ట్ తెచ్చాను, వెరీ గుడ్. నా పేరు శ్రీకాంత్, నేను ఈరోజు తీసుకొచ్చినది శనగపిండి మరియు పెరుగు, ఈ రెండింటి యొక్క పేస్ట్ న్యాచురల్. నా పేరు అనిమిష, నేను తేనె, మారేడుకాయలు గుజ్జు, గుమ్మడి పండు, ఆనక్కాయ ఇవన్నీ పేస్ట్ చేసింది. ఇది సున్నం. ఓకే, మీరు ఇప్పుడు చూసినవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా నేచురల్గా తయారు చేసినటువంటి రంగులు. వీటిని వాడుకోవడం ద్వారా మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము, అందానికి అందము చక్కగా జరుగుతుంది. మన యొక్క చిన్నారులు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అందరూ కూడా రావడం జరిగింది. అలాగే పర్యావరణ ప్రేమికులు సురేష్ గుప్తా గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా మనము ప్రకృతి సిద్ధంగా తయారు చేసుకున్నటువంటి హోలీకి స్వాగతం పలుకుతూ ఈ హోలీ విశేషం మీద మన పెద్దల గురించి ఒకసారి ఆ హోలీ విశేషాన్ని ఒక నిమిషం వారిని నోటి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వ మన హోలీ పండుగ గురించి పూర్వ నుంచి చేసుకుంటున్నాం మనము. అయితే అది మా చిన్నప్పుడు సునీర్ అని ఉండేది, తెల్లగా ఆయిల్ ఇంజన్లో కలిసిన కాలిపోయిన ఆయిల్తో కూడా చేసుకునేవాళ్ళు అప్పుడు. అదంతా ఇప్పుడు మార్చుకుంటూ మనం పూర్తి ప్రకృతి సిద్ధమైనటువంటి సహజమైనటువంటి రంగులతోటి పదార్థాలు చేయడం కోసం మనం ఇక్కడ ఆరసమైన నల్గొండ శరీరంగంలో మనం చేస్తున్నాము. అది ఒక మోడల్గా దీన్ని కంటిన్యూ చేద్దాము భవిష్యత్తులో. ఇప్పుడు కొంత అంటే ఉత్సాహంగానే ఉంటారు పిల్లలతోటి. కొంత మనకు దుష్ప్రచారాలు కూడా మొదలయ్యి అంత ఫోన్లలో ఉండి అంత ఆసక్తిగా కనబడట్లేదు, ఇప్పుడు ఆడినంత కనిపించట్లేదు మా దృష్టిలో కొందరు. కానీ మళ్ళీ మనం దాన్ని ఈ పిల్లలతోటి సహజమైన రంగులతోటి మనం దీన్ని నెలకొల్పడం కోసం మనం ఈ యొక్క చిన్న ప్రయత్నం చేస్తున్నాం ఆర్ఎస్ఎస్ చేరుబంధాలు. ప్రకృతి సిద్ధంగా తయారు చేసుకున్నటువంటి హోలీ మనం అందరం కూడా చేసుకోవడానికి ఈరోజు మార్గదర్శనం చేయడం కోసము ఆర్ఎస్ఎం షేర్ బంగ్లాలో పిల్లలందరి సహాయంతో మనం నేచురల్గా బీట్రూట్, క్యారెట్, అలాగే పాలకూర, అలోవీరా, తర్వాత పొప్పాయి, టమాటా, అరటిపండు, ఇలాగ శనగపిండి, బియ్యపిండి, ఇలాగ మనము మోదుగా సంబంధించిన పూల రంగు, ఇంకా తేనె, సున్నము, ఇలా రకరకాలుగా మనము నేచురల్లో దొరికేటువంటి ఆర్టిఫిషియల్ రంగులు కాకుండా నేచురల్గా సహజంగా దొరికే వాటితో రంగులతో మనం హోలీని ఈరోజు చేసుకోవడానికి సిద్ధమయ్యాం. కామదహన కార్యక్రమం నిన్న సాయంత్రం చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు హోలీ కార్యక్రమం చేసుకుంటున్నాం. హోళిక యొక్క మరణం తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఈరోజు రంగులతో చేసుకున్నటువంటి హోలీ. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ రంగులు వచ్చేసి మనందరినీ ఇబ్బంది పెడుతున్న కారణంగా సహజంగా పిల్లలకు మనం ప్రకృతి సిద్ధంగా చేసే రంగుల ద్వారా హోలీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే చేస్తారని భావిస్తూ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
సమాజ్లో ఈరోజు హోలీ సంబరాలని చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యావత్ ప్రపంచమంతా కూడా హోలీ అనగానే ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నటువంటి హోలీని సెలబ్రేట్ చేసుకోవడానికి పాశ్చాత్య సంబంధించినటువంటి దాంట్లో జోడించి అటు పర్యావరణానికి ఆరోగ్యానికి హాని చేస్తూ ఉన్నారు. అలా కాకుండా సహజమైనటువంటి రంగులతోటి ఏ రకంగా అంటే మనం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఆధునికంగా ఎలా మనం ఈ హోలీని సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఏదైతే సరే పెద్దవాళ్ళం మేము ఇదైపోయింది కానీ ఈ తరం ఏదైతే ఇప్పటి తరం వాళ్ళకి కూడా ఆ యొక్క పాతకాలంలో ఉన్నటువంటి ఆచరణలన్నీ కూడా చూపించడానికి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా వివిధ రకాలైనటువంటి పండ్లతోటి వివిధ రకాలైనటువంటి సహజ సిద్ధమైనటువంటి రంగులతోటి అదే కాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు మారేడు మారేడు పండ్లు అంటే ఈ తరం పిల్లలకి మారేడు పండు తింటారన్నటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో అట్లా అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరిరక్షణ అంటే అది ఒక ప్రోగ్రామ్ లాగా చేయడము నినాదాలు ఇవ్వడము ర్యాలీ తీయడము కాదు. మనం చేసే ప్రతి పనిలో పర్యావరణానికి హాని చేయకుండా మన పెద్దలు ఎలా చేశారు ఆ జ్ఞానాన్ని మళ్ళీ రాబోయే తరాలకి ఎలా తీసుకెళ్ళొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మీరు చూడొచ్చు ఇక్కడ LIFE లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే మనం చేసేటటువంటి హోలీలోనే నీళ్ళని పొదుపుగా యూజ్ చేసుకునేటట్టు అదేవిధంగా స్కిన్ ఎలర్జీస్ రాకుండా ఆరోగ్యం కాపాడుకునేటట్టు అదేవిధంగా పర్యావరణాన్ని ప్రకృతిని కూడా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మరి యావత్ ప్రజలందరూ కూడా ఈ హోలీ సందర్భంగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం నీటి ఎద్దటి బెంగళూరు లాంటి పట్టణాలలో రకరకాలైనటువంటి వాస్తవాలు ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా నీటిని పొదుపుగా వినియోగించి నీటి వృధాన్ని అరికడదామని అదేవిధంగా ఇప్పుడు ఎండాకాలంలో పక్షులకు కూడా నీళ్లు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందర కంచుల్లో కొన్ని నీళ్లు ఆ పక్షులకు సంబంధించినటువంటి కొన్ని తృణధాన్యాలను కూడా ఏర్పాటు చేసి మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. ఈ హోలీ సందర్భంగా మరొక్కసారి అందరం చేనేత ఖాదీ వస్త్రాలు ధరిద్దామని సిరిధాన్యాలను ఉపయోగిద్దామని సహజ రంగులతో హోలీ ఆడుకొని పర్యావరణ పరిరక్షణ నినాదం కాకుండా జీవన విధానంలాగా చేద్దామని కోరుకుందాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హోలీ సంబరాలలో భాగంగా
తర్వాత చాలామంది థమ్సప్, కోకోకోలా, స్ప్రైట్ అట్లా తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో దానికి బదులుగా ఈరోజు గ్రేప్స్తో చేసినటువంటి జ్యూస్, అదేవిధంగా మామూలుగా మనకి మిల్లెట్స్తో చేసినటువంటి అల్పాహారాన్ని కూడా పిల్లలకి అందరికీ వాళ్ళకి చూపించడం కోసం, సో సామలతో చేసినటువంటి పలావ్, అదేవిధంగా కొర్రలతో చేసినటువంటి పలావ్ కానీ, అదేవిధంగా పల్లీతో చట్నీ, ఇక్కడ మీరు చూడొచ్చు రాగితో చేసిన ఇడ్లీ, కొర్రలతో చేసినటువంటి ఇడ్లీ, అక్కడ ఆ జ్యూస్ని కూడా ఒకసారి ఈ రకంగా చేయడం జరిగింది. సో కాబట్టి మనందరం మన జీవన విధానంలో పర్యావరణ